గుండమీద చేసుకొని ఒక స్కూల్ మాది కార్పొరేట్ దీటగా ఒక స్కూల్ అని చెప్పుకునే పరిస్థితిలో మనం లేం సార్. సార్ సార్ ఐఎమ్ నాట్ సార్ సార్ ప్లీజ్ ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ సార్ మేబీ ఉంది అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు సార్ ద సిస్టమ్ అనేది చెప్తున్నాను సార్ ఒక ఆ పరిస్థితిలో ఈరోజు మనం పోతా ఉన్నాం సార్. ఈరోజు మనం ఎంత చెప్పుకున్నట్టు ఈరోజు వీఆర్ బిల్డింగ్ ఎ వెరీ గుడ్ క్యాపిటల్ ఎస్ గుడ్ బిల్డింగ్స్ హై రైజ్ బిల్డింగ్స్ అన్ని కన్నా కూడా సార్ ఈరోజు కావాల్సింది ముఖ్యం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్తో ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టంతో నేను ఈ రాష్ట్రంలో చదువుకోగలుగుతున్నాను ధైర్యంగా తలెత్తుకొని చెప్పిన రోజు వీఐ షుడ్ బి ప్రౌడ్ సార్. కానీ అది రోజు మనకు లేదు సార్. ఒక చిన్న ఇది సార్ 40-50 ఇయర్స్ బ్యాక్ ప్రపంచంలోనే ఒక గొప్ప విప్లవకారుడు చేగవేరా తను చనిపోయేటప్పుడు ఒక స్కూల్లో బంధిస్తారు సార్. బంధించినప్పుడు తన చివరి కోరిక ఆ స్కూల్ టీచర్తో మాట్లాడాలని పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు ఆ టీచర్ని అడుగుతాడు ఈ స్కూల్లోనే మీరు పాఠాలు చెప్పేదంటే అవును అని చెప్తుంది సార్. చెగవేరా చెప్తాడు మా ఊర్లో ఈ స్కూల్లో పందులు కూడా కట్టే మేము మీ రోజు ఇక్కడ పిల్లలు పెట్టి చదువు చెప్తున్నారు ఈ దేశ భవిష్యత్ అని చెప్తే ఆ టీచర్ చెప్తుంది మా దేశం చాలా పేద దేశం అని. నవ్వుతూ చెప్తాడు మీవి ప్రెసిడెంట్ మెర్సిడీస్ బెంజ్ లో తిరుగుతాడు రోలెక్స్ కారు వేసుకుని రోలెక్స్ వాచ్ లో తిరుగుతాడు వేసుకుంటాడు మీది పేద దేశం అంటాడు కానీ మీరు బిడ్డలకి మాత్రం ఇట్లాంటి గుడిసెలో చెప్తున్నారని చెప్పి నవ్వుతాడు. ఈరోజు అట్లాంటి స్కూళ్లు 69 సంవత్సరాల స్వతంత్రంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సార్ స్టిల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి నాకు తెలిసి కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి సార్. నేను చెప్పేది ప్రతి ఒక్కరూ సార్ దిస్ ఇస్ నాట్ ఈ పార్టీయా ఆ పార్టీ అని కాకుండా ఈరోజు పేదవాళ్లు ధనవంతులు తీసే సార్ బాగా నలిగిపోతున్నది మిడిల్ క్లాస్ సెగ్మెంట్ సార్. 10,000 జీతం తీసుకునే వాళ్ళు చాలా లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు సార్. ఇద్దరు పిల్లలుంటే దాదాపు 40-50,000 అంటే 40% ఆఫ్ దర్ సాలరీస్ గోస్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ కి వెళ్తున్నారు. ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్ ని ఈరోజు మనకి మంచి గ్రౌండ్స్ ఉన్నాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ కి మనం గట్టిగా ట్రై చేసి దాన్ని తీసుకొచ్చిన రోజు ఈరోజు పేదవాళ్ళు మధ్యతరగతులు అందరూ చదువుకునే అవకాశం ఈ రోజు మనం కల్పించిన రోజు ఖచ్చితంగా చెప్తున్నాను సార్. నాకు తెలిసి ఆర్ స్టేట్ ఈరోజు ఏదైతే చెప్తున్నాం ఎడ్యుకేషన్ పట్టుకొమ్మ ఎడ్యుకేషన్ ఇది మనం ఎడ్యుకేషన్ అది అని చెప్తున్నాం సార్. కానీ వెన్ ఇట్ ఇస్ ఇన్ గ్రౌండ్ వీఆర్ ల్యాకింగ్ సార్. మనం ఆ డబ్బులు ఈరోజు చెప్తున్నారు 8,000 కోట్లు పెడుతున్నారని ఎస్ గుడ్ కానీ అది తీసుకువెళ్లేదానికి మీరు చెప్తారు సార్. నెల్లూరు కార్పొరేషన్ సార్ ఒక చిన్న ఉదాహరణ లాస్ట్ ఇయర్ దాకా 700 మంది బాలికల గర్ల్స్ స్కూల్లో దెర్ ఇస్ నో సింగిల్ బాత్రూమ్ సార్. ఇట్ ఈస్ స్టిల్ ఎ బిగ్ కార్పొరేషన్ అంటే ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి అంటే ఇట్లాంటి అన్ని సార్ నేను అనేది బేసిక్ అమ్యూనిటీస్ సార్ 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 నేను ఎవరు కారణం అని చెప్పలేదు సార్ ఐఎమ్ టెలింగ్ లాస్ట్ 20 ఇయర్స్ వై నాట్ వి థ్రైవ్ ప్రతి ఒక్కరూ కూడా సార్ ఒక ధైర్యంగా మాట్లాడుతాను సార్. ఈ రోజు మన అందరం కూడా మేము ఈ ప్రజల కోసం ఉద్ధరించి వచ్చాం మేము ఈ ప్రజల కోసమే కష్టపడుతున్నాం ఈ ప్రజల కోసమే ఇది చేస్తున్నాం ఈ ప్రజలు చెప్తాం ధైర్యంగా గవర్నమెంట్ జీతం తీసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి సర్పంచ్ దాకా ఐఏఎస్ దగ్గర నుంచి ఐఏపీఎస్ దాకా చిన్న క్లర్క్ దాకా తన బిడ్డని గవర్నమెంట్ స్కూల్లో వేసే ధైర్యం ఉందని అడుగుతున్నాను సార్. ఎవరికి లేదు సార్ ఇంక్లూడింగ్ మీ నో వన్ హ్యాస్ సార్ అంటే ఆ పరిస్థితి తీసుకురావాలి సార్. మేము అడిగేది సార్ వెళ్ళండు వాళ్ళు చేసే మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యమంత్రి కొడుకైనా క్లర్క్ కొడుకైనా ఐఏఎస్ కొడుకైనా ఐపీఎస్ బిడ్డైనా సరే గవర్నమెంట్ జీతం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా మేము ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివించాము చదివిస్తున్నాము అన్న రోజు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. దట్ షుడ్ హ్యాపెన్. అలాగే సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు చెదలు పట్టిపోయిన తలుపుకి సార్ మనం ఎంతసేపు అయినా రిపేర్లు చేసుకుంటే కుదరదు సార్. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. ఈ రోజు రిపేర్స్ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ మారే పరిస్థితి లేదు సార్. వీ నీడ్ రిఫార్మ్స్. ఎ రెవల్యూషనరీ చేంజ్ షుడ్ బి డన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్టికులర్లీ ఇన్ అవర్ స్టేట్ అంటే దేశం మొత్తం కాదు పర్టికులర్లీ ఇన్ అవర్ స్టేట్ షుడ్ బి డన్ సార్. వీ షుడ్ ప్రతి ఒక్కరూ దానికి అడుగు వేయాలని కోరుకుంటున్నాను సార్. నేను ఏ పార్టీ అని చెప్పలేదు సార్ గత 25 సంవత్సరాలుగా. అలాగే సార్ అండ్ స్పోర్ట్స్ సార్ ఈ రోజు స్పోర్ట్స్ తీసుకుంటే సార్ ఈరోజు దేశం మొత్తం మీదుగా చూసుకుంటే వీఆర్ చాలా డౌన్ సార్. టుడే గాడ్స్ గ్రేస్ ఈరోజు చాలా లీగ్స్ అనేది అనేక రకాల స్పోర్ట్స్ క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు హాకీ కావచ్చు కబడ్డీ విచ్ ఇస్ వెరీ పాపులర్ ఇన్ రూరల్ ఏరియాస్
has gone forward, it was leaks betunar, opportunities osna, anekrakalga, it was sports ki, aneka leaks osna, sir. Today, everyone has that opportunity, pratyokaru sports ki, avakasa irojundi, sir. Kani irojmanam tiskunte, sir, iroj, udaharanki Nellurlone, we have a very big stadium, sir. Stadium aita undigani, we don't have any facilities, sir. Iroj, even for rural, we keep sports, ido, pettalani pettatam kaad, sir. Irojmanam sports ni, endukante, sir, oka chinna example I want to tell, sir. ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ మై సీనియర్ హీ వాస్ అ న్యాచురల్ బాడీ బిల్డర్ సార్ హీ వాంటెడ్ టు లాస్ట్ ఇయర్ హీ రిప్రజెంటెడ్ చెన్నై చెన్నైని రిప్రజెంట్ చేసినప్పుడు బేసిక్లీ ఫ్రమ్ ఆంధ్ర సార్ రిప్రజెంట్ చేసినప్పుడు హీ వాస్ ద ఫస్ట్ టోటల్ ప్రపంచం మొత్తం జరిగిన దాంట్లో